हाय ऑल ई वीडियो लो मनमु मंथली करंट बिल एला जनरेट चेयाली सी लांग्वेज यूज चेसी मनम प्रोग्राम अयिते नेर्चुकुंदाम. सो फर्स्ट आफ् आल सी द प्रॉब्लम स्टेटमेंट. एन इलेक्ट्रिक पवर डिस्ट्रिब्यूशन कंपनी चार्जेस इट्स डोमेस्टिक कंज्यूमर्स ऐस फॉलोस. अंटे मनकु जनरल गा करंट बिल अनेदि मनमु एन्नी यूनिट्स मनम यूज चेसामु, ओके, एन्नी यूनिट्स मनमु कंज्यूम चेसाम दानि मीद मन करंट बिल अनेदी वस्तुंदि कदा. कर मनकु टेबल अयिते इच्चारु चूडंडि. ఒకవేళ మనము ఆ పర్టిక్యులర్ మంత్లో 0 to 200 యూనిట్స్ మాత్రమే, అంటే ఎనీవేర్ బిట్వీన్ 0 and 200 యూస్ చేస్తే, సో పర్ యూనిట్ 0.50 పైసా మనకైతే చార్జ్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి 201 to 400 మధ్య మనకు యూనిట్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తే బిల్ ఎలా వస్తుందంటే 100 రూపీస్ ప్లస్ 0.65 పర్ యూనిట్ ఎక్సెస్ 200. సో ఇది మనం ఒకసారి క్లియర్గా మనం ఫార్ములా అయితే రాద్దాము. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టేక్ దిస్ వన్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అనుకుందాం. మరి బిల్ ఎలా వస్తుందంటే, సో చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మీన్స్ ఈ ఫస్ట్ రేంజ్కి అయితే వస్తాడు 0.50 పర్ యూనిట్ కదా, అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 0.50, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. సపోజ్ ఇఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 250, అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి బిల్? 250 అంటే మనకు ఈ సెకండ్ రేంజ్లో ఉంటుంది కదా. సో అప్పుడు చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఫస్ట్ రూపీస్ 100 ప్లస్ రూపీస్ 6.05 పర్ యూనిట్ ఎక్సెస్ 200. అంటే 200 కంటే ఎన్నైతే మనకు ఎక్కువ యూనిట్స్ వచ్చాయో, అంటే ఇక్కడ మనకు 200 కంటే 50 యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఆ 50 యూనిట్స్కి 0.65 రూపీస్ పడుతుంది. ఓకే, సో 50 ఇంటూ 0.65, so we will get 132 rupees 50 paisa, right? Take one more example. If units is equal to 500 తీసుకుందాం, so 500 means ఈ రేంజ్ కు వస్తారు, then charges is equal to, see here, rupees 230 plus 0.80 per unit excess 400. 400 కంటే ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంటాయో, అంటే ఇక్కడ మనం చూసుకుంటే 100 యూనిట్స్ ఎక్సెస్గా ఉన్నాయి, సో ఆ 100 యూనిట్స్కి మనకు ఎంత బిల్ వస్తుందంటే 0.80. సో హియర్ 0.80, సో యూ విల్ గెట్ 310 రూపీస్. సో ఈ విధంగా మనము ఫార్ములా అయితే వేసుకోవాలి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్లో, ఓకే, సి ప్రోగ్రామ్లో. అండ్ మనకు ఈ ప్రోగ్రామ్లో మనం ఏంటంటే ఎల్సిఫ్ ల్యాడర్ స్ట్రక్చర్ అయితే యూస్ చేస్తాం, ఓకేనా. సో లెట్స్ గో టు టర్బో సి ప్లస్ ప్లస్, రైట్ ద హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్, ఆఫ్టర్ దాట్ స్టార్ట్ ది మెయిన్ ఫంక్షన్. సో డిక్లేర్ ద వేరియబుల్స్. ఫస్ట్ వన్ ఈస్ యూనిట్స్, మనకు యూనిట్స్ని ఇంటీజర్ తీసుకుందాం. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లోట్ చార్జెస్. సో ఫైనల్గా మనకు బిల్ అనేది ఈ చార్జెస్ వేరియబుల్లోనే ఉంటుంది. ఓకే, ఇంకేదైనా వేరియబుల్స్ అవసరమైతే తర్వాత చూద్దాం. సో రైట్ క్లియర్ స్క్రీన్. సో మన ఫస్ట్ ఇన్పుట్ ఏంటంటే యూనిట్స్ని రీడ్ చేయాలి. ఓకే, సో ప్రింట్ఎఫ్ ఇన్ ఏ న్యూ లైన్ ఎంటర్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్. సో యూనిట్స్ మనము కీబోర్డ్ ద్వారా రీడ్ చేసుకోవాలి. సో స్కాన్ఎఫ్ పర్సెంట్ డి కామా అడ్రస్ ఆఫ్ యూనిట్స్, రైట్. నెక్స్ట్ స్టార్ట్ ది ఎల్సిఫ్ ల్యాడర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూనిట్స్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200, ఇఫ్ యూనిట్స్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200, సో మనకు చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు, సీ ద ఫార్ములా, 0 to 200 మధ్యలో మనకు 0.50 పర్ యూనిట్. ఓకే, సో 0.50
0.5 into number of units, so units. Else మళ్ళీ మనం ఇంకొక if రాసుకోవాలి. Else if, so second మనకు second option వచ్చేసి if units less than or equal to 400. So in this case charges is equal to, see here in the second case charges is equal to 100 plus 0.65 per unit excess of 200, right? 100 plus 0.65 into so manake entante units minus 200 ante 200 manaku minus chesin tarvata ఎన్నైతే ఎక్కువ ఉన్నాయో వాటికి మాత్రమే 0.65 అయితే అప్లై అవుతుంది, రైట్. సో నెక్స్ట్, సో ఫర్ దిస్ ఇఫ్ రైట్ వన్ మోర్ ఎల్స్ ఇఫ్ యూనిట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 600, యూనిట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 600, చార్జెస్ ఇస్ ఈక్వల్ టు, so what is the formula? See here, the third one, 230 plus 0.80 per unit excess 400. So 230 plus 0.80 into manaku 400 kante ekkuva enno vachayo kanukovalanukunte etla mari units minus 400, units minus 400, and final manaku else ga final ga 600 and above ennaithe vastayo vaatiki charges kada entone manaki vaati formula prakaram 600 and above ki rupees 390 plus rupees 1 per unit excess 600 ante manaku యూనిట్స్ నుంచి 600 మైనస్ చేస్తే ఎక్సెస్ వాల్యూ వచ్చేస్తుంది, రైట్. సో చార్జెస్ ఇస్ ఈక్వల్ టు 390 ప్లస్ 1 రూపీ ఇంటూ ఎక్సెస్ ఆఫ్ 600, కాబట్టి టోటల్ యూనిట్స్లో మైనస్ 600 చేస్తే ఎక్సెస్ ఆఫ్ 600 వస్తుంది మనకు. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఎల్సి ఫ్లాడర్ స్ట్రక్చర్. ఫైనల్గా మనము ఈ చార్జెస్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ ఇన్ ఏ న్యూ లైన్ చార్జెస్ ఫర్ దిస్ మంత్ ఆర్ పర్సెంట్ ఎఫ్. సో మనకు ఫైనల్ చార్జెస్ అనేవి ఏ వేరియబుల్లో ఉన్నాయి, చార్జెస్ అనే వేరియబుల్ ఉన్నాయి, సో అవి ప్రింట్ చేయాలి చార్జెస్. అండ్ ఫైనల్గా గెట్ సిహెచ్ అండ్ క్లోజ్ ది మెయిన్ ఫంక్షన్. సో కంపైల్ ఇట్. సో నో జీరో వార్నింగ్స్, జీరో ఎర్రర్స్. ఎగ్జిక్యూట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం, యూనిట్స్ వచ్చేసి 150 అనుకుందాం. సో చార్జెస్ ఫర్ దిస్ మంత్ ఆర్ 75 రూపీస్, రైట్, ఎందుకంటే మనకు 200 లోపలే ఉన్నాయి కాబట్టి 50 పైసే పడుతుంది యూనిట్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ 320 యూనిట్స్, చార్జెస్ ఫర్ దిస్ మంత్ ఆర్ 178 రూపీస్. ఓకే, సో కరెక్ట్గా మనకి ఏంటంటే మనం యూనిట్స్ని బట్టి ఎగ్జాక్ట్ ఫార్ములా అనేది సెలెక్ట్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్.